మొన్న ఈ మధ్యనే చూసాను, నాకు ఎన్ఎస్జి భద్రత తీసేస్తున్నారు. ఇది ఎన్ఎస్జిలో వివిధ కోణాలు ఉంటుంది. ఓ పక్కన సిఆర్పిఎఫ్ వైపు నుండి సెక్యూరిటీ కావచ్చు, ఇంకో వైపున స్పెషల్ కమాండోస్తో ఉండేటువంటిది కావచ్చు, బ్లాక్ క్యాట్ కమాండోలతో కానీ ఇట్లాంటి వీటిలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చంద్రబాబు గారు నాకు తగ్గించారని కోర్టుకు వెళ్ళడం ఇదంతా చూసాం. అయితే జాతీయ స్థాయిలో హోంమంత్రి అయినటువంటి అమిత్ షా తనకి కొత్త భద్రత అక్కర్లేదని పాత విధానాన్ని కొనసాగించమని సిఆర్పిఎఫ్ భద్రతకే అంగీకరించారు. ఈ నాగాలాండ్ వారియర్స్తో లేకపోతే ప్రత్యేకంగా ఉన్నటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్తో, ఎస్పీజీ గ్రూప్తో కానీ లేదంటే కనుక బ్లాక్ క్యాట్ కమాండోలతో ఉండేటువంటి బృందాలు ఇవన్నీ కూడా వేగంగా అటాక్ చేయగలిగేటువంటి గ్రూప్స్, వాటికి సంబంధించినటువంటి విభాగాలు అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రధానమంత్రి తర్వాత అత్యధికంగా టార్గెట్ అవబోయేటువంటి వ్యక్తి అమిత్ షానే. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల రీత్యా కావచ్చు, దేశీయంగా రహస్యంగా ఉన్నటువంటి మాఫియా వర్గాల ద్వారా కావచ్చు, ఉగ్రదాడులకి ఎక్కువ థ్రెట్ ఉన్నటువంటి వాళ్ళలో వీళ్ళిద్దరే అన్నటువంటి పాయింట్ ప్రధానంగా హైలైట్ అయింది. ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఆ నివేదికలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ మొత్తం మార్చి అటు ప్రధానితో సమానంగా ఆ తరహా సెక్యూరిటీ ఇస్తామని చెప్పినటువంటి వేళ అమిత్ షా అక్కర్లేదు, సిఆర్పిఎఫ్తో ఉన్నటువంటి దాన్ని కంటిన్యూ చేయండి, ఇప్పుడు దాదాపుగా 100 మందితో కూడినటువంటి సిస్టమ్ నడుస్తుంది, 3 షిఫ్టులుగా పనిచేస్తూ ఉంటారు, దాంతోపాటుగా ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేటువంటి సిస్టమ్ అయితే ఉంటుంది, దాన్నే కంటిన్యూ చేయండి, అనవసరంగా ఇతర విభాగాల నుంచి తీసుకోవాల్సిన నెసిటీ లేదన్నటువంటిది ఆయన తోసిపుచ్చారన్నటువంటిది ఢిల్లీ వర్గాల నుండి సమాచారం. ఇక్కడ ఏంటంటే సిఆర్పిఎఫ్ అయినా వీటన్నిటిలో కూడా రక్షణ కల్పించడమే, ప్రోటోకాల్స్ పాటించడమే, అదే సందర్భంలో అటాకింగ్ విభాగాల్లో స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది. బ్లాక్ క్యాట్ కమాండోలు కావచ్చు, వారియర్స్ కావచ్చు, వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే అవతల ఉన్నటువంటి వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు అడ్డం నిలబడటంతో పాటుగా రివర్స్ అటాక్ చేయడంలో సిద్ధహస్తులైనటువంటి వాళ్ళు ఉంటారు. ఈవెన్ సిఆర్పిఎఫ్లో కూడా అదే విధమైనటువంటి సామర్థ్యం ఉంటుంది, కానీ దాంట్లో వాళ్ళంత స్పీడ్ యాక్టివ్నెస్ వీళ్ళకి కొంత తక్కువ ఉంటుంది అనేటువంటిదే అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ వర్గాల్లో ఉండేటువంటి పేరు. అయితే తనతో ఉండేటువంటి వాళ్ళని తను నమ్ముతున్నానని వాళ్ళనే ఎంకరేజ్ చేయండి అన్నటువంటి కోణంలో షా చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి నిఘా విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అట్లాగే రక్షణ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ షాక్ తింటున్నారు. ఎవరైనా సరే ఇంకా ఎక్కువ కోరుకుంటారు, ఈయనేంటి ఇస్తానంటే తీసుకోవాలంటే వద్దని చెప్తున్నారు అన్నటువంటి కోణంలో అయితే ప్రస్తుతం చర్చ నడుస్తుంది.